నమస్తే మిత్రులారా, పంక్చువేషన్స్ ఒక 10 పంక్చువేషన్స్ మనమైతే డీటెయిల్గా నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. అయితే గతంలో వాటిలో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఏపీ నుంచి కావచ్చు, అదేవిధంగా టీఎస్ నుంచి వచ్చినటువంటి బిట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్టయితే తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పంక్చువేషన్స్ అనేటువంటిది ఫుల్ స్టాప్ కావచ్చు, కామా, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్, కోలన్, సెమీ కోలన్, అపాస్ట్రఫీ, అదేవిధంగా కొటేషన్స్ మార్క్, హైఫన్ అండ్ పెరెంథసిస్ అనేటువంటిది మనం నేర్చుకున్నామండి. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసినట్లయితే అసలుకి మనం ఒక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ గతంలో అడిగారనేటువంటిది ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏపీ డిఎస్సి 2018లో అడిగినటువంటి బిట్ అండి. కోలన్ ఈజ్ యూజ్డ్ టు, కోలన్ అంటే ఏ రకంగా చూపిస్తామండి, ఏ రకంగా యూజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉండొచ్చండి, సపరేట్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్సెస్ కాదండి, ఎక్స్ప్రెస్ డౌట్ కాదండి, డౌట్ ఉంటే అట్లాంటివి ఏం మనం కోలన్లో చెప్పుకోలేదు, ఇండికేట్ ఏ సెంటెన్స్ కంప్లీషన్స్ ఇది కూడా కాదండి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి దానిలో ఇంట్రడ్యూస్ ఏ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అనేటువంటిది కోలన్లో మనం చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కోలన్లో రెండు యూసేజ్ ఉన్నాయండి. ఒకటి, వి యూస్ కోలన్ టు ఇంట్రడ్యూస్ ఏ కొటేషన్స్, కొటేషన్స్ను ఉపయోగించడానికి, ఇంట్రడ్యూస్ చేయడానికి ఉపయోగిస్తామని మనం ఒకటే ఒకటి చెప్పుకున్నాము, అదే డైరెక్ట్ బిట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి తప్పకుండా మన యొక్క క్లాస్ వినని వాళ్ళైతే తప్పకుండా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పంక్చువేషన్స్, కరెక్ట్ పంక్చువేషన్స్ ఏ సెంటెన్స్లో వాడడం అనేటువంటిది జరిగింది. ఒక్కసారి 4 సెంటెన్స్ అనేటువంటి మనం గమనించాలి. ఎస్ 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 ఎస్, ఎవడైనా ఎస్ కానీ నో కానీ మనము ఆన్సర్స్ రాసేటప్పుడు కంపల్సరీగా ఎస్ తర్వాత కానీ నో తర్వాత కానీ కంపల్సరీ కామా అనేటువంటిది ఉండాలండి. కాబట్టి ఇక్కడ 2వ దానికి లేదండి, 3వ దానికి లేదు. అంటే ఇప్పుడు ఎస్ తర్వాత ఉంది, ఇక్కడ 4th వన్ ఎస్ తర్వాత ఉంది, తర్వాత ఎస్ మోహన్, మోహన్ తర్వాత కూడా మనం కామన్గా ఏం పెడతాం, కామా పెడతామండి. తర్వాత యు ఆర్ రైట్ అబౌట్ ద ఆన్సర్, ఓకే. తర్వాత 4th వన్ చూడండి, యు ఆర్ రైట్ అబౌట్, యు ఆర్ రైట్, తర్వాత అబౌట్ దట్ ఆన్సర్, ఈ రకంగా అయితే రాయడం కుదరదండి. కాబట్టి ఆన్సర్ 2వది ఏమవుతుందండి, కామన్గా మనకు 1వ ఆన్సర్ అయితే అవుతుంది. అంటే 2వ ఆన్సర్ ఏమవుతుందండి, 1వ ఆన్సర్ అవుతుంది. అదే 3వ ఒకసారి మనం చూసినట్లయితే, చూస్ ద సెంటెన్స్ దట్ ఎండ్స్ విత్ ఎన్ ఎక్స్క్లమేషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్ అనేటువంటిది ఇక్కడ ఏ రకంగా వాడబడడం అనేటువంటి జరుగుతుంది. ఒక్కసారి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలను మనం అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. హౌ టాల్ ఆర్ యూ అనేటువంటిది, హౌ టాల్ ఆర్ యూ అనేటువంటిది క్వశ్చన్ మార్క్ ఉంటుందండి. తర్వాత హౌ టాల్ యు ఆర్ అనేటువంటిది ఉండొచ్చు, హౌ ఆర్ యూ టాల్ ఇది కూడా ఉండదండి. అదేవిధంగా యు ఆర్ టాల్ హౌ, ఈ అసలు వాక్యమే మనకి ఇలా ఫ్రేమ్ కాదండి. కాబట్టి ఇప్పుడు మనం ఎలిమినేషన్ ద్వారా 2 తీసేసామండి 3వ దాంట్లో. కాబట్టి 3వ దాంట్లో మనము హౌ టాల్ ఆర్ యూ అనేటువంటిది మనకు ఉండదండి, కాబట్టి ఇది కూడా కాదు. కాబట్టి ఆన్సర్ హౌ టాల్ యు ఆర్ అనేటువంటిది 3వ 2వ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ బిట్స్ అడిగారండి. కాబట్టి పంక్చువేషన్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ 4వ చూసినట్టయితే, ద ఫాలోయింగ్ షుడ్ నాట్ బి క్యాపిటలైజ్డ్ ఇన్ ద టైటిల్స్ ఆఫ్ బుక్స్ అనేటువంటిది ఇచ్చాడు. దానికి సంబంధించింది ఒక్కసారి మనం చూసినట్లయితే ఆప్షన్స్ గమనిద్దామండి. అడ్జెక్టివా కాదండి, నౌనా కాదండి, కంజక్షన్ అన్న ఉంటుంది, వర్బన్నా అంటే ఇక్కడ వర్బ్ కూడా కాదు. కాబట్టి 4వ ఆన్సర్ ఏమవుతుందండి, 3వ ఆన్సర్ అవుతుంది, కంజక్షన్స్ అయితే ఆన్సర్ అవుతుంది. ఇది ఈజీ బిట్ అండి, ఎవరన్నా చేస్తారు. 5వ చూసినట్లయితే, చూస్ ద సెంటెన్స్ దట్ ఎండ్స్ విత్ ఏ క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అయ్యేటువంటి ఇక్కడ ఉన్నటువంటి సెంటెన్స్లో ఏది అంటే అది క్వశ్చనింగ్ చేయాలంటే మనకు తెలుసండి, మనకు కామన్గా WH క్వశ్చన్స్ ఉంటాయి, దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ ఉంటుంది అనేటువంటి విషయం అయితే తెలియాలి. హౌ లాంగ్ ద క్యూ ఈజ్, ఇక్కడ ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ ముందు ఉండాలి కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది కాదు. తర్వాత వాట్ ఏ గ్రేట్ ఐడియా అంటే ఇక్కడ వాట్ ఏ గ్రేట్ ఐడియా అనేటువంటిది ఎక్స్క్లమేషన్ మార్క్ కిందకి వస్తుందండి. తర్వాత 5వది మనం చూసినట్లయితే, హౌ గ్రేట్ యు ఆర్, ఇక్కడ ఆర్ అనేటువంటిది చివరిలో ఉంది కాబట్టి ఇది కూడా కాదండి. హౌ లాంగ్ ఈజ్ ద క్యూ అనేటువంటిది మనకి ఇక్కడ మాత్రం క్వశ్చన్ మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అంటే మనం ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు
మనకు ఆ క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా వాడతాం అనేటువంటిది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు తెలుసు కాబట్టి ఆ సెంటెన్స్ అనేటువంటిది ఆ రకంగా ఉందా లేదా అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే ఈజీగా ఆన్సర్ అయితే చేయొచ్చు అండి. ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఫోర్త్ వన్ అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇట్ ఈస్ క్వైట్ నియర్ అనేటువంటిది ఉంది. దిస్ సెంటెన్స్ ఎండ్స్ విత్, ఈ సెంటెన్స్ దేంతో ఎండ్ అవుతుంది, ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుందా సిక్స్త్ వన్? అదే రకంగా మనకు క్వశ్చన్ మార్కా? క్వశ్చన్ మార్క్ అసలు కాదండి, ఎందుకంటే ఇక్కడ ఈజ్ అనేటువంటిది ముందు వస్తే క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇది కాదు. కామతోటి అవుతుందా? అండ్ ఎక్స్క్లామేషన్ మార్క్, ఎక్స్క్లామేషన్కి సంబంధించినటువంటి సడన్ ఫీలింగ్స్ కావచ్చు అవన్నీ ఏది కూడా లేవు కాబట్టి ఇది కూడా కాదు. అంటే ఇప్పుడు సిక్స్త్ వన్ ఆన్సర్ రెండిట్లోనే ఉంటుంది, ఫుల్ స్టాప్ ఉంటుందా, కామ ఉంటుంది. ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. వాక్యం పూర్తిగా మనకు ఇట్ ఈస్ క్వైట్ నియర్ అనేటువంటి దాంట్లో ఏమన్నా మనకు ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంటేనేమో కామ అవుతుందండి, కంప్లీట్ మీనింగ్ ఇస్తేనేమో ఏమవుతుందండి ఫుల్ స్టాప్ అవుతుంది. సిక్స్త్ వన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో చివరన మీకు ఆన్సర్ చెప్తాను, తప్పకుండా కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్ చూసినట్లయితే కామన్గా చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. చూడండి, ఇక్కడ మనము డైరెక్ట్ స్పీచ్ అదేవిధంగా ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి మనము రాస్తాము, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ చేంజ్ చేస్తాము, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ చేంజ్ చేస్తాము. కానీ ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యం అనేటువంటిది షీ సెడ్ ఐ ఆమ్ హంగ్రీ అనేటువంటిది మన కామన్గా వాక్యం అనేటువంటిది ఈ రకంగా ఉండదండి కాబట్టి ఇది కాదు. తర్వాత షీ సెడ్ ఉంటుంది, తర్వాత ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి కానీ ఇక్కడ లేదు కాబట్టి ఇది తీసేస్తున్నాం. షీ సెడ్ ఇన్వర్టెడ్ కామాస్ ఉండాలి, ఇక్కడ కామ పైన కాదు, ఫస్ట్ ఆఫీస్ కాదు, ఇన్వర్టెడ్ కామాస్ అనేటువంటిది ఉండాలి కాబట్టి ఇక్కడ ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా మనకు గతంలో మనకు పంక్చువేషన్స్ పైన బిట్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. చాలా సింపుల్ అండి. కాబట్టి మీకు ఇలాంటి వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ చేయండి సార్ అంటే తప్పకుండా లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా కామెంట్ చేస్తారని, లెజెండ్స్ ఎప్పుడు లైక్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.